కరీంనగర్లో అర్ధరాత్రి హైడ్రామా జరిగింది. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అరెస్టు చేశారు. 10th పేపర్ల లీకేజ్కి సంబంధించి సంజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ ఇంటికి పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకోవడం, అప్పటికే అక్కడ బీజేపీ కార్యకర్తలు ఉండడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. చెప్పని చెప్పాలి ఏదో ఓ ఇంప్రూవ్మెంట్ పట్టుకోవచ్చు. అది విషయం మీద చెప్పాలి కదా. నేనే వస్తాను మీతో పాటు. మీతో పాటు నేనే వస్తాను. నేనే చేస్తా అంటున్నా. కరీంనగర్ అదనపు డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో దాదాపు 50 మందికి పైగా పోలీసులు అర్ధరాత్రి సమయంలో బండి సంజయ్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అరెస్టు చేస్తున్నామని సహకరించాలని కోరారు. తన అరెస్టుకు కారణమేంటో చెప్పాలని, వారెంట్ చూపించాలంటూ పోలీసులతో సంజయ్ వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇంటి నుంచి సంజయ్ను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మీరు ఆత్రేం సార్ చూసారు సార్, వచ్చింది ఇప్పుడు 2 నిమిషాలు కూడా కాలేదు. అన్నం ఏం కేసు? ఓ వారెంట్ ఏది కేసు? ఏం కేసు? ఏం కేసు అంటున్నా? ఏం కేసు? ఏం కేసు అంటున్నా? కేసు అని చెప్పు నాకు అంటున్నా. నా మీద ఏం కేసు ఉంది? ఏం కేసు పెట్టారు? లేబెట్టారు. ఏం కేసు ఉన్నది? ఏం పెట్టారు? ఏం కేసు నా మీద? కేసు ఏముంది మాకు అంటున్నా. మీరు ఏం కేసు చెప్పకుండా, ఏ వారెంట్ లేకుండా, ఓ కేసు లేకుండా ఏం కేసు? ఏం కేసు అంటున్నా? రికార్డ్ అయ్యి ఏం కేసు? ఏం కేసు అంటున్నా? కేసు అని చెప్పు నాకు అంటున్నా. నా మీద ఏం కేసు ఉంది? ఏం కేసు పెట్టారు? లేబెట్టారు. ఏం కేసు ఉన్నది? ఏం పెట్టారు? చెప్పు అని చెప్పాలి ఏదో వాడు ఓ ఇంప్రూవ్మెంట్ పట్టుకోవచ్చు. అది విషయం మీద చెప్పాలి కదా. నేనే వస్తాను మీతో పాటు. మీతో పాటు నేనే వస్తాను. నేనేం చేస్తా అంటున్నా? ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలంటూ కార్యకర్తలు అనుచరులు కోరినా పట్టించుకోకుండా పోలీసులు సంజయ్ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. తిమ్మాపూర్ మీదుగా సంజయ్ను తీసుకెళ్తుండగా వాహనం మొరాయించడంతో మరో వాహనానికి సంజయ్ను మార్చారు. అయితే పోలీసు వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్లాయి. యాదాద్రి జిల్లాలోని బొమ్మల రామారాం పోలీస్ స్టేషన్కు బండి సంజయ్ను తరలించారు. అత్త మరణించి నేటితో 9 రోజులు అవుతుండడంతో సంజయ్ కరీంనగర్కు వెళ్లారు. అక్కడే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం 10th పేపర్ లీకేజ్ వ్యవహారంపై ప్రెస్ మీట్ పెట్టేందుకు సంజయ్ సిద్ధమయ్యారు. అంతకుముందే అర్ధరాత్రి ఆకస్మికంగా సంజయ్ను పోలీసులు అరెస్టు చేశారు. సార్
చెప్పండి చెప్పాలి ఏదో వాడు ఓ ఇంప్లిమెంట్ పట్టుకోవాలి అది విషయం మీద చెప్పాలి కదా తగ్గిస్తుందే నేనే వస్తాను మీతో పాటు మీతో పాటు నేనే వస్తాను నేనేం చేస్తా అంటున్నా ఏం కేసు ఏం కేసు అంటున్నా రికార్డ్ ఏం కేసు ఏం కేసు అంటున్నా కేసు అని చెప్పినాక అంటున్నా నా మీద ఏం కేసు ఉంది ఏం కేసు పెట్టారు లేబెట్టారు ఏం కేసు ఉన్నది ఏం పెట్టారు ఫస్ట్ ఏం కేసు నా మీద కేసు ఏముంది మా దగ్గర అంటున్నా మీరు ఏం కేసు చెప్పకుండా ఏ వారెంట్ లేకుండా ఓ కేసు లేకుండా మీరు ఆత్రేయం సార్ హుసేన్ సింగ్ వచ్చిన ఇప్పుడు ఒక రెండు నిమిషాలు కూడా కాలేదు అన్నం ఏం కేసు ఓ వారెంట్ ఏది కేసు ఏది ఏం ప్రైవేట్ ఏం ఇష్యూ అయింది ఏం ఇష్యూ అయింది ఏం ఇష్యూ ఇష్యూ లేకుండా ప్రివేట్ లేదు సార్ ప్రైవేట్ అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా పరిగణించారు. లోక్సభ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు సంజయ్ అరెస్టుకు నిరసన బీజేపీ కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మీరు ఆత్రేయం సార్ హుసేన్ సింగ్ వచ్చిన ఇప్పుడు ఒక రెండు నిమిషాలు కూడా కాలేదు అన్నం ఏం కేసు ఓ వారెంట్ ఏది కేసు ఏది ఏం ప్రైవేట్ ఏం ఇష్యూ అయింది ఏం ఇష్యూ అయింది ఏం ఇష్యూ ఇష్యూ లేకుండా ప్రివేట్ లేదు సార్ ప్రైవేట్ చెప్పని చెప్పాలి ఏదో వాడు ఓ ఇంప్లిమెంట్ పట్టుకోవాలి అది విషయం మీద చెప్పాలి కదా తగ్గిస్తుందే నేనే వస్తాను మీతో పాటు మీతో పాటు నేనే వస్తాను నేనేం చేస్తా అంటున్నా ఎమ్మెల్యే
కరీంనగర్లో అరెస్టు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను యాదాద్రి జిల్లాలోని బొమ్మల రామారామ్కి తరలించారు. దీంతో అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఎక్కడ ఉన్నారు?